Hi friends, welcome to my channel. Today current affairs వచ్చేసి భారత నూతన సైన్యాధ్యక్షుడిగా నియమితులైంది ఎవరు, పౌరసత్వ బిల్లు ఏ రోజు ఆమోదం పొందింది, అలాగే టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం నిలిచింది ఎవరు, మిస్ వరల్డ్ 2019 కిరీటం ఎవరు గెలుచుకున్నారనే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. చెప్పబోయే ముందు మా ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. భారత సైన్యాధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతున్నారంటే ఫ్రెండ్స్, మనకు మనోజ్ ముకుంద్ నరవానే గారు నియమితులవుతున్నారు. ఇతను ఎవరి స్థానంలో అవుతున్నాడంటే ఫ్రెండ్స్ చూడండి, బిపిన్ రావత్ స్థానంలో ఇతను నియమితులవుతున్నాడు. బిపిన్ రావత్ డిసెంబర్ 31న పదవి విరమణ చేయబోతున్నాడు, కావున మనోజ్ ముకుంద్ నరవానేను ఈ పదవికి ఎంపిక చేశారు ఫ్రెండ్స్. ఇది కేవలం సీనియారిటీ ప్రకారంగా మాత్రమే ఎంపిక చేశారు. జనవరి 1, 2020 నుండి భారత సైన్యాధ్యక్షుడిగా మనోజ్ ముకుంద్ నరవానే గారు వ్యవహరిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చే ముఖ్యమైనటువంటి ప్రశ్న ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అంటే ఫ్రెండ్స్ చూడండి, ఐసీసీ రిలీజ్ చేసిన పాయింట్స్లలో విరాట్ కోహ్లీ మళ్ళీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు ఫ్రెండ్స్. ఇందులో విరాట్ కోహ్లీ 928 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అలాగే రెండవ స్థానంలో స్టీవ్ స్మిత్ నిలవడం జరిగింది. మన భారత్ తరపు నుండి పుజారా 780 పాయింట్లతో ఉన్నాడు ఫ్రెండ్స్. బీబీసీ అత్యుత్తమ ఆటగాడిగా స్టోక్స్ను ఎంపిక చేసింది ఫ్రెండ్స్. ఈ అవార్డు 2005 తర్వాత 2019లో ఈ అవార్డు ఇంగ్లాండ్ క్రికెటర్కు లభించింది ఫ్రెండ్స్. సో ఈ అవార్డును 1954లో బీబీసీ స్పోర్ట్స్ ప్రవేశపెట్టింది. ఇంతవరకు ఈ అవార్డును పొందిన వాళ్ళలో 5 మాత్రమే ఈ అవార్డును పొందారు ఫ్రెండ్స్. ఈ అవార్డు స్టోక్స్కి వరల్డ్ కప్లో ఫైనల్లో అద్భుత ప్రదర్శనకు మరియు యూసెస్ సిరీస్లో అద్భుతంగా పోరాడినందుకు ఇతనికి ఈ అవార్డు లభించింది ఫ్రెండ్స్. 1954 నుంచి ఈ అవార్డు పొందిన వారు 5 మాత్రమే స్టోక్స్తో కలిపి, అతను స్టోక్స్ కంటే ముందు ఈ అవార్డును తీసుకున్నవారు జిమ్ లేకర్ 1956లో, డేవిడ్ స్టీలీ 1975లో, ఇయాన్ బోతమ్ 1981లో, ఆండ్రూ ఫ్లింటాఫ్ 2005లో ఈ అవార్డులను పొందారు ఫ్రెండ్స్. ఇతనితో కలిపి 5 అవార్డు లభించింది. మిస్ వరల్డ్ 2019 పోటీలను లండన్లోని ఎక్సెల్ కన్వెన్షన్ సెంటర్ హాల్లో ఈ వేడుకలు జరిగాయి ఫ్రెండ్స్. ఈ వేడుకల్లో మిస్ వరల్డ్గా ఆఫ్రికాకు సంబంధించిన జమైకా దేశమైనటువంటి ఆన్ సింగ్కు ఈ కిరీటం లభించింది ఫ్రెండ్స్. అలాగే మన భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మిస్ రాజస్థాన్, మిస్ ఇండియా అయినటువంటి సుమన్ రావుకు 3 స్థానం లభించింది ఫ్రెండ్స్. సో మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాలు 2 ఆఫ్రికాకే వెళ్ళిపోయాయి. అలాగే మన తెలుగు అమ్మాయి అయిన సుమన్ రావుకు 3 స్థానంలో నిలబెట్టుకుంది ఫ్రెండ్స్. అత్యాచార కేసులు సత్వర పరిష్కారం కోసం జస్టిస్ బోబ్డే ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ బోబ్డే తక్షణ పరిష్కారానికి ఒక కమిటీని నియమించింది ఫ్రెండ్స్. ఆ కమిటీలో సభ్యులుగా జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా గారు ద్విసభ కమిషన్ వేసింది ఫ్రెండ్స్. ఈ కమిటీ దేశంలో జరిగే దిశ లాంటి ఘటనలు జరగకుండా తక్షణ పరిష్కారం కోసం ఏమేం చర్యలు తీసుకోవాలనేది ఈ కమిటీ త్వరలో నిర్ణయించి సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించమని ఫ్రెండ్స్. ఇక పౌరసత్వ బిల్లును పార్లమెంటు డిసెంబర్ 11, 2019 ఆమోదించింది ఫ్రెండ్స్.